డియర్ స్టూడెంట్స్ ఈ పాఠ్యాంశంలో గ్రైనేజ్ నందు కార్యకలాపాలు లేదా కార్యక్రమాలు లేదా గ్రైనేజ్ ఆపరేషన్స్ అనే ఐదవ చాప్టర్ మీకు మీ ముందు ఉంచుతున్నాను అందరూ శ్రద్ధగా విని అన్ని అంశాలను చక్కగా నేర్చుకొని మీ పరీక్షలందు కానీ ప్రాక్టికల్స్ నందు కానీ మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను ఉపోద్ఘాతం ఈ పాఠ్యాంశంలో ఏ ఏ అంశాలు తెలుసుకుంటున్నారంటే సెలెక్షన్ ఆఫ్ సీ రేసెస్ ఏ విత్తన జాతి బాగా ఉంటుంది అనే అంశం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సీడ్ కకూన్స్ అనగా విత్తన విత్తనగూళ్లను ఎంపిక చేయుట సెక్స్ సపరేషన్ అంటే లింగ భేదం ప్యూపా మాత్ ఏ విధంగా స్త్రీ పురుష మాత్లని గుర్తించడం కపులింగ్ అండ్ కపులింగ్ వెలువడిన మాట్లను జతకట్టించడం విడదీయడం వాటిని అండ నిక్షేపణం అంటే ఓవీ పొజిషన్ వదలడం ఇన్ని అంశాలు తెలుసుకుంటున్నారు ఇందులో ఉపోద్ఘాతం మన దేశ భౌగోళిక వాతావరణ పరిస్థితులు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉన్నందువల్ల ఆయా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పట్టుపురుగుల రకాలను ఎంపిక చేసుకొని పెంచడం అనేది జరుగుతుంది అందువల్ల పంట దిగుబడిలో వచ్చే గూళ్ళలోని ముడి పట్టు వ్యత్యాసం ఉంటుంది అందువల్ల వివిధ రకాల పట్టు పురుగులు వివిధ రకాల ప్రాంతాలకు అవసరమవుతాయి ప్రధానంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పట్టు పురుగుల పెంపకం వలన అవి అల్లే గూళ్ళలో పట్టు ఎక్కువ నాణ్యత కలిగి ఉండదు ఉదాహరణకు చైనా జపాన్ మొదలైన ఇతర దేశాల్లో సంబంధించిన గుళ్ళలో ముడిపట్టు దారం అధికంగా ఉంటుంది వీటిని మనం పెంపకం చేసినట్టయితే అధిక లాభాలను పొందవచ్చు అయితే ఆ పురుగులు మన వాతావరణ పరిస్థితులకు తట్టుకోవు అందువల్ల మన ప్రాంతీయ రకాలైన పట్టుపురుగులతో వాటిని సంకరం చేసి గుడ్లను ఉత్పత్తి చేసిన మనకు సంకర రకానికి చెందిన పట్టుగూళ్ళు ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది బైవోల్టైన్ మరియు మల్టీవోల్టైన్ పట్టుపురుగులను శాస్త్రీయంగా పెంచి వాటి నుండి వ్యాధి రహితమైన సంకర రకాల గుడ్లను ఉత్పత్తి చేయాలి దీనివల్ల నాణ్యత కలిగిన గుళ్ళను ఉత్పత్తి చేయాలంటే గుడ్ల ఉత్పత్తి సమయంలో తగిన మెళకువలతో శాస్త్రీయపరంగా నైపుణ్యతతో నాణ్యమైన పట్టుపురుగు గుడ్లను ఉత్పత్తి చేయాలి ఇది శిక్షణ పొందిన టెక్నీషియన్లు అక్కడున్న కూలీలతో మాత్రమే సాధ్యమైనంత ఫలితాన్ని పొందవచ్చు డ్రైనేజ్లో జరుగు వివిధ కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి మొదటిది స్టాక్ మెయింటెనెన్స్ పట్టుపురుగు గుడ్డు లేదా విత్తనాలు వాణిజ్యపరంగా పెంచడానికి నాణ్యమైనవిగాను వ్యాధి ఉండాలి ఇందుకు గాను మంచి సీడ్ ఆర్గనైజేషన్ విత్తన వ్యవస్థ అన్నది తప్పనిసరిగా ఉండాలి ఈ విత్తన వ్యవస్థ మూడు దశలలో జరుగుతుంది సాధారణంగా పీ ఫోర్ స్టేషన్ పీ త్రీ స్టేషన్ పీ టూ స్టేషన్ అని ఉంటాయి వీటిలో పట్టు గుడ్ల ఉత్పత్తి గ్రేనేజ్ ఉంటుంది పట్టుగూళ్ళ ఉత్పత్తి కార్యక్రమం అంటే రైతు చేసే పని పెంపకం కూడా చేస్తారు అంటే పీ ఫోర్ రేరింగ్ పీ ఫోర్ గ్రైనేజ్ పీ త్రీ గ్రైనేజ్ పీ త్రీ రేరింగ్ పీ టూ గ్రైనేజ్ పీ టూ రేరింగ్ తర్వాత వన్ స్టేషన్ అంటే ఎంపిక చేసిన పట్టు రైతులకు ఈ గూళ్ళను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుండి గ్రైనేజ్ వాళ్ళు ఆ గూళ్ళను విత్తన గూళ్ళను తీసుకుని తర్వాత మరలా పట్టు గుడ్లను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది సో గ్రైనేజ్ నందు ఉత్పత్తి చేసే గుడ్లు వాణిజ్యపరమైన గుడ్లు లేదా ఇండస్ట్రియల్ సీడ్స్ అని వ్యవహరిస్తారు గుడ్లు రెండు రకాలు ఒకటి ప్రత్యుత్పత్తి గుడ్లు రెండు వాణిజ్యపరమైన గుడ్లు ప్రత్యుత్పత్తి గుడ్ల నుండి కేవలం ప్రత్యుత్పత్తికి గాను పురుగులను పెంచి గుళ్లను ఉత్పత్తి చేస్తారు ఈ గుళ్లను ఇండస్ట్రియల్ విత్తనాలు లేదా వాణిజ్య గుడ్లు ఉత్పత్తి ద్వారా దారం తీసేందుకు లేదా రీలింగ్ కావాల్సిన ముడిపట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తారు ప్రత్యుత్పత్తి విత్తనాలు లేదా ప్రత్యుత్పత్తి గుడ్లు వీటిని విత్తనగూళ్ళ ఉత్పత్తి కోసం వినియోగిస్తారు ఈ గూళ్ళ నుండి ఎక్కువ సంఖ్యలో వాణిజ్య గుడ్లు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ గుడ్లలో వాటి జాతి లక్షణాలు పెంపకానికి సరి అయిన శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలి కనుక ప్రత్యేకమైన శిక్షణ పొందిన పనివారితో సిబ్బందితో ఈ పురుగుల పెంపకం చేసి గూళ్ళు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ గూళ్ళు ధర ఉపయోగించే గుళ్ళకన్నా అనగా పట్టు గూళ్ళు ఏవైతే రీలింగ్ ఉపయోగిస్తారో ఆ గూళ్ళకన్నా ముప్పై నుండి యాభై శాతం అధికమైన ధర ఉంటుంది ఈ గూళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయుటకు గాను బ్రీడింగ్ కేంద్రాలు ఉంటాయి ఈ బ్రీడింగ్ కేంద్రాలు పి త్రీ పి టూ పి వన్ స్టేషన్స్ అని వ్యవహరించడం అనేది జరుగుతుంది ఈ గూళ్ళను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయటకు గాను ఈ బ్రీడింగ్ కేంద్రాలు నాలుగు దశలలో జాతి లక్షణాలు వాణిజ్యపరమైన లక్షణాలు ఏమాత్రం కోల్పోకోకుండా వాటిని రెట్టింపు చేయడం అనేది జరుగుతుంది వాణిజ్య గుడ్లు ఈ గుడ్లను రెండు లేదా అంతకన్నా ఎక్కువ శుద్ధ రకాలతో సంకరం చేసిన గుడ్లు ఈ గుడ్ల నుండి వచ్చిన పురుగులను రైతులు పెంచి గూళ్ళు ఉత్పత్తి చేస్తారు ఈ గూళ్ళను కేవలం రీలింగుకు మాత్రమే ఉపయోగించి ముడిపట్టు ఉత్పత్తి చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాలనే గ్రైనేజ్ అని వ్యవహరించడం జరుగుతుంది ఇందుకుగాను ప్రత్యేకించిన ప్రభుత్వ పట్టు పరిశ్రమ ఉన్నది విత్తనగుళ్ల ఉత్పత్తిదారుని ఎంపిక విత్తనగోళ్ల ఉత్పత్తి కోసం పురుగులను పెంచే విధానం నైపుణ్యతతో కూడి ఉన్నది ఈ విత్తనగుళ్ళు తప్పనిసరిగా ఆరోగ్యవంతమై జాతి లక్షణాలంటినీ కలిగి ఉండాలి అందువల్ల విత్తనగూళ్ళ ఎంపిక ఎంపిక ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది విత్తనగూళ్ళ ఉత్పత్తిదారుని గ్రైనేజ్ కార్యక్రమాలపైన పట్టుపురుగుల పెంపకం పైన సరియైన శాస్త్రీయ పరిజ్ఞానం కలిగి ఉండాలి పట్టుపురుగుల పరిశ్రమపై మక్కువ మరియు గ్రైనేజీ యాజమాన్యంతో సహకారం ఉండాలి మల్బరీ తోట సరికొత్త విధానంలో శాస్త్రీయ పరంగాను పెంపకం చేసి ఉండాలి పెంపక గది తగిన వాతావరణ పరిస్థితులలో ఏ రకమైన వ్యాధులు కూడా కలగకుండా ఉండాలి పై అంశాలు కలిగి ఉన్న పట్టు పురుగుల పెంపకంలో మంచి అనుభవం కలిగిన పట్టు రైతులను విత్తనగూళ్ళ ఎంపిక ఎంపికదారునిగా ఎంపిక చేస్తారు విత్తనగూళ్ళ ఎంపిక పట్టుగూళ్ల ఉత్పత్తి కోసం పట్టు గూళ్లను సీడ్ ఏరియాస్ అనబడే ప్రత్యేకమైన స్థానంలో ఉత్పత్తి చేసినవై ఉండాలి ఇందుకు గాను ఉత్పత్తి చేసే గూళ్ళు ఖచ్చితంగా సరియైన వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి వ్యాధులు లేకుండా ప్రత్యేకంగా ప్రత్యుత్పత్తి కొరకు ఉత్పత్తి చేసినవై అన్ని రకాల జాతి లక్షణాలు కలిగి ఉండేలా చర్యలు తీసుకుని ఉత్పత్తి చేసే విత్తనగూళ్ళు లేదా సీడ్ కకూన్స్ అని విన్ అంటారు నాణ్యమైన విత్తనగూళ్ళు అన్న అంశము మంచి పట్టుగూళ్ళ ఉత్పత్తికి దోహదం చేస్తుంది కనుక ఈ అంశం చాలా ముఖ్యమైనది వివిధ కాలాల్లో ఉత్పత్తి అయ్యే వివిధ జాతుల పట్టుపురుగుల లక్షణాలు వేరువేరుగా ఉంటాయి కనుక ఉత్పత్తి చేసిన గూళ్ళు ఎంపికపై నియమ నిబంధనలు ఉన్నాయి అవి విత్తనగూళ్ళు కొనుగోలు అను అంశం పట్టు పరిశ్రమలోనే ఒక ఉన్నత అధికారి పర్యవేక్షణలో ఉత్పత్తి చేయాలి పరీక్షించి అన్ని విధాలా వ్యాధి రహితమైనవి ధృవీకరించి ఆ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ కార్డ్ అనే దాన్ని తప్పనిసరిగా పొందాలి విత్తనగూళ్ళు కొనుగుటకు మునుపు కొన్ని గూళ్లను ప్యూపాలను తీసి పెబ్రిన్ వ్యాధికై పరీక్షించాలి ఈ విత్తనగూళ్ళ కోసం ఎంపిక చేసిన గూళ్ళలో పెబ్రిన్ వ్యాధి ఏమాత్రం ఉండరాదు ఉత్పత్తి చేసిన గూళ్ళలో పెబ్రిన్ వ్యాధి కొద్ది శాతం కనిపించినచో ఆ విత్తన గూళ్ళగా ఎంపిక చేయరాదు గూళ్ళలో ఉత్పత్తిలో పట్టుపురుగులు సరి అయిన వాతావరణ పరిస్థితుల్లో పెంచినవై సరి పోషక విలువలు కలిగిన మల్బరీని ఆహారంగా ఇచ్చి ఉండాలి తొంభై శాతం పైగా ప్యూపాలు గూళ్ళలో జీవించి ఉండాలి గూళ్ళు మంచి బరువు కలిగి ఉండాలి జాతి లక్షణాలు లేని గూళ్ళను కొనరాదు పై లక్షణాలు ఉన్న గూళ్ళను మాత్రమే నిబంధనల ప్రకారం విత్తన గూళ్ళగా ఎంపిక చేయాలి ఆ తర్వాత స్టాండర్డ్ ధరను నిర్ణయించాలి పట్టుగూళ్ళ ఉత్పత్తిదారుని వివరాలు గూళ్ళ నాణ్యత లేని వివరాలు గూళ్ళ జాతి గూళ్ళు అల్లిన తేదీ ఒక కిలో ధర మొత్తం గూళ్ళ ధర పట్టుగూళ్ళ మార్కెట్ పేరు గ్రైనేజ్ వారు కొన్నది మొత్తం వివరాలు రికార్డులో ఉండాలి ఈ క్రింది లక్షణాలు అనుసరించి ధరను నిర్ణయించాలి విత్తనగూడను ధరను నిర్ణయించుట స్టాండర్డ్ కకూన్స్ బైవోల్టైన్ ఆరు వందల యాభై కిలోకు లెక్కించాలి మల్టీవోల్టైన్ వెయ్యి గూళ్ళు ఒక కిలోకు ఉండాలి స్టాండర్డ్ ధర ఇది ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖ వారు కాలానుగుణంగా నిర్ణయించడం అనేది జరుగుతుంది ఒక కేజీకి అంటే రైతు ఉత్పత్తి చేసిన గూళ్ళను ధరను ఏ విధంగా నిర్ణయించాలంటే ఈ క్రింది సూత్రాన్ని చూడాలి లేదా మీకు కనిపించే ఈ ప్రైస్ ఫిక్సేషన్ అనే దానిలో ఫార్ములా కాస్ట్ ఆఫ్ ద కకూన్స్ టు స్టాండర్డ్ రేట్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టాండర్డ్ కకూన్స్ కేజ్ అండ్ బై నంబర్ ఆఫ్ కకూన్స్ పర్ కేజ్ బై ద ఫార్మర్ సో ఒక కేజీకి ఏ విధంగా గూళ్ళు లెక్కించారో ఆ ఒక కేజీ గూళ్ళు స్టాండర్డ్ ధర ఇంటూ స్టాండర్డ్ గూళ్ళ సంఖ్య కిలోకు బై రైతు ఉత్పత్తి చేసిన గూళ్ళ సంఖ్య ఒక కిలోకు ఉదాహరణకు రమేష్ అనే రైతు నలభై కేజీల బైవోల్టైన్ గూళ్ళను ఒక కేజీకి ఆరు వందల గూళ్ళు తూగినవి స్టాండర్డ్ ధర నూట ఇరవై ఐదు రూపాయలు అయినా అతడు ఉత్పత్తి చేసిన గూళ్ళకు ఏ విధంగా లెక్కించాలి అని చూసేటైతే స్టాండర్డ్ కకూన్స్ ఆరు వందల యాభై స్టాండర్డ్ రేట్ నూట ఇరవై ఐదు రూపాయలు రమేష్ స్టాండర్డ్ గూళ్ళ సంఖ్య ఆరు వందల ఇరవై ఒక కేజీ గూళ్ళు ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ధర ఇంటూ స్టాండర్డ్ గూళ్ళ సంఖ్య బై రైతు ఉత్పత్తి చేసిన గూళ్ళ సంఖ్య సో దట్ ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఐదు ఇంటు ఆరు వందల యాభై బై ఆరు వందల ఇరవై ఇది చేస్తే నూట ముప్పై ఒక్క రూపాయి సున్నా ఐదు పైసలు ఒక కిలో ధరకు వస్తుంది తర్వాత రైతు ఉత్పత్తి చేసిన నలభై కిలోలకు లెక్క కట్టినట్టయితే ఐదు వేల రెండు వందల నలభై రూపాయలు వస్తాయి అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం చూసినట్టయితే మల్టీవోల్టైన్ గూళ్ళు వెంకట్ అను విత్తనగూళ్ళ ఉత్పత్తిదారుడు యాభై ఐదు కేజీలు మల్టీవోల్టైజన్ గూళ్ళు ఉత్పత్తి చేసినాడు అతడు ఉత్పత్తి చేసిన గూళ్ళలో కిలో ఒక్కింటికి తొమ్మిది వందలు వచ్చినాయి స్టాండర్డ్ ధర నూరు రూపాయలైనా అతనికి వచ్చే సొమ్మును లెక్కించినా స్టాండర్డ్ ధర నూరు రూపాయలు స్టాండర్డ్ గూళ్ళు వెయ్యి వెంకటేష్ ఉత్పత్తి చేసిన గూళ్ళు తొమ్మిది వందలు ఒక కేజీ ధర ఈజుకొడ్డు స్టాండర్డ్ ధర ఇంటూ స్టాండర్డ్ గూళ్ళ సంఖ్య బై రైతు ఉత్పత్తి చేసిన గూళ్ళ సంఖ్య అనగా నూరు ఇంటూ వెయ్యి బై తొమ్మిది వందలు వేసుకున్నట్టయితే నూట పదకొండు రూపాయల పదకొండు పైసలు వస్తుంది కిలో ధర నూట పదకొండు రూపాయల పదకొండు పైసలు అతడు ఉత్పత్తి చేసిన గూళ్ళు యాభై ఐదు కేజీలైనా యాభై ఐదు ఇంటూ నూట పదకొండు ఈజుకొడ్డు ఆరు వందల సారీ ఆరు వేల నూట ఐదు రూపాయలు గూళ్ళ రవాణా మరియు నిల్వ ఉంచుట గూళ్ళ ఉత్పత్తి కోసం ఎంపిక చేసిన గూళ్ళను జాగ్రత్తగా గ్రైనేజ్కు రవాణా చేయాలి రవాణా చేయనప్పుడు సరియైన జాగ్రత్తలు తీసుకోవాలను లేకున్నా గూళ్ళలో ప్యూపాలు చనిపోవడం కానీ మాతలు సరిగా వెలవడకపోవడం కానీ జరుగుతుంది గూళ్ళ కోసం ఉత్పత్తి చేసిన గూళ్ళను గూళ్ళు నిర్మించిన ఐదు లేదా ఆరు రోజుల తర్వాత విత్తనగూళ్ళ మార్కెట్కు తరలించి ఉండాలి అందువల్ల రవాణా చేయనప్పుడు ప్యూపాకు నష్టం జరగదు ప్యూపాల రంగు ముదురు గోధుమ రంగుకు మారి చర్మము దళసరిగా మారి ఉంటుంది ప్యూపాల వయసు ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు రవాణా చేసిన అనేక నష్టాలు కలుగుతాయి ఎక్కువగా వేడిగా ఉన్న వేళల్లో రవాణా చేసినట్టయితే గూళ్ళు వేడెక్కి అలాంటి గూళ్ళ నుండి వెలువడిన మాతులు బలహీనంగా ఉండి లేదా చనిపోవడం కూడా జరుగుతుంది లేదా తక్కువ గుడ్లను ఉంచుతాయి అదేవిధంగా ఉంచిన గుడ్లు సరిగా పొదగవు విత్తన గూళ్ళు సంచే లేదా వెదురు బుట్ట లేదా రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ పెట్టెలలో వదులుగా నింపి ఒకదాని పక్కన ఒకటి ఉంచుకొని రవాణా చేయాలి ఎటువంటి పరిస్థితులను గోతం లేదా గోనె సంచలను లేదా బుట్టలను లేదా ప్లాస్టిక్ బాక్సును ఒకదానిపై ఒకటి పేర్చరాదు సెలెక్షన్ ఆఫ్ సీడ్ కకూన్స్ ఈ అంశం చాలా ముఖ్యమైనది ఫెబ్రిన్ వ్యాధి కొరకు ముందుగా పరీక్షించాలి ఇందుకుగాను రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి వేరు చేసిన ప్యూపాలను కొన్నింటిని ముప్పై నుండి ముప్పై ఐదు రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంచి మాట్లను రెండు మూడు దినములకు ముందుగే ముందుగా వెలువడతాయి ఈ విధానాన్ని ఫోర్స్డ్ ఎక్లోషన్ టెస్ట్ అని అంటారు ఈ విధంగా వెలువడిన వాటిని మాతల ఉదర భాగమును చేసి రెండు శాతం కేఓహెచ్ ద్రావణంలో నూరి మైక్రోస్కోప్ నందు ఆరు వందల మ్యాగ్నిఫికేషన్లో పెబ్రిన్స్ పోర్ల కొరకు పరీక్షించాలి ఒకవేళ పెబ్రిన్స్ పోర్లు కనిపించినట్లు అయితే ఆ గూళ్ళను మార్కెట్లో అమ్మివేయాలి అందువల్ల కూలి మరియు ఇతర ఖర్చులను తగ్గించుకునవచ్చు ఫెబ్రిన్ వ్యాధి లేనట్లు అయినట్టయితే ఆ తెచ్చిన గూళ్ళ నుండి పది పురుష ప్యూపాలను పది స్త్రీ ప్యూపాలను గూళ్ళ నుండి వేరు చేసి మొత్తం గూడు బరువు షల్ బరువు షల్ నిష్పత్తి కనుగొనవాలి ఇందుకుగాను క్రింది సూత్రములు అయిన షల్ నిష్పత్తి ఈజుకొల్టు ఖాళీ పట్టుగూడు బరువు ఇంటూ నూరు బై మొత్తం పట్టుగూడు బరువు అనే విధానాన్ని లెక్కించినట్లయితే మనకి షల్ నిష్పత్తి అనేది వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత గూళ్ళను సార్టింగ్ చేయాలి సార్టింగ్ అన్నట్టయితే తెచ్చిన గూళ్ళ నుండి చెడు గూళ్లను వేరు చేయాలి ఇందుకుగాను ప్రత్యేకించిన గదిలో మంచి వెలుతురున్న గదిలో గూళ్ళను బల్లపై వేసుకుని మ్యూట్ కకూన్స్ అంటే చనిపోయిన గూళ్ళు నలుపు రంగు మరక గూళ్ళు పలుచని గూళ్ళు మనదేలిన గూళ్ళు ఊజీ గూళ్ళు క్రమరహితము లేని గూళ్ళు మొదలు వాటిని ఎంపిక చేసి వేరు చేసి ఏరి పారివేయాలి వేయాలి కేవలం మంచి గూళ్ళను మాత్రమే ఎన్నుకొని వెదు తట్టల్లో ఒక గూడు పక్కన మరొక గూడు ఒకే వరుసలో ఉన్నట్టు ఉంచి అన్ని తట్టలలో నింపి గూళ్ళ నిల్వ ఉంచే గదిలో నిల్వ ఉంచే నందు ఈ నింపిన తట్టలను అమర్చాలి ఒక కిలో గూళ్ళను తూచి గూళ్ళను లెక్కించి అందున్న చెడుగూళ్లను వేరు చేసి లెక్కించాలి బరువు కనుగొని తరువాత ఈ క్రింది సూత్రాల ఆధారంగా మంచి గూళ్ళ శాతాన్ని మరియు చెడుగూళ్ళ శాతాన్ని లెక్కించవాలి చెడుగూళ్ళ శాతం ఇజుకొల్టు చెడుగూళ్ళ బరువు ఇంటూ నూరు బై మొత్తం గూళ్ళ బరువు అదేవిధంగా చెడుగుళ్ళ శాతం చెడుగూళ్ళ సంఖ్య బై మొత్తం గూళ్ళ సంఖ్య ఇంటూ నూరు గుళ్ళ శాతం మంచి గుళ్ళ బరువు బై మొత్తం గూళ్ళ బరువు ఇంటూ నూరు గుళ్ళ శాతం మంచి గుళ్ళ సంఖ్య బై మొత్తం గూళ్ళ సంఖ్య ఇంటూ నూరు ఈ సూత్రాలను ఆధారంగా చేసుకుని లెక్కించిన గూళ్ళను అన్నింటినీ వేసుకొని లెక్క చేసి కనుగొనాలి విత్తన గూళ్ళను నిల్వ చేయుట విత్తన గూళ్లను ఎంపిక చేసిన తర్వాత వాటి నుండి చెడుగూళ్ళను వేరు చేసి మంచి గూళ్ళు అన్నింటినీ వెదురు తట్టలో ఒకే వరుసలో నింపాలి ఓల్టైన్ గూళ్ళైనట్టయితే తట్టకు నుండి పన్నెండు వందలు మైవోల్టైన్ గూళ్ళైనా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గూళ్ళను మాత్రమే నింపాలి ఎక్కువ గూళ్ళను నింపిన గూళ్ళలో ప్యూపాలకు ఎక్కువ వేడి తగిలి ప్యూపాలు ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుంది గూళ్ళు నింపిన తట్టలను నిల్వ ఉంచు స్టాండ్లో స్టాండులకు చక్రాలు కింద స్టాండు కింద కాలు కింద భాగాన నీటి దిమ్మెనలను ఉంచాలి అందువల్ల విత్తన విత్తనగోడలో చీమలు చేరకుండా ఉంటాయి నిల్వ ఉంచిన గదిలో ఉష్ణోగ్రత మరియు తేమ అంశాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి నిల్వ ఉంచిన గదిలో ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై ఆరు డిగ్రీ సెల్సియస్ తేమ డెబ్బై నుండి ఎనభై శాతం ఉండాలి ఈ విధంగా ఉండినట్లయినా మాత్లు గుడ్ల నుండి సరిగా వెలువడతాయి నిల్వ ఉంచే గదిలో కాంతి కూడా ప్రముఖ పాత్రను వహిస్తుంది కాంతి సరిగా లేనట్టయితే మాతలు సరిగా వెలవడవు అందువల్ల పగటి వేళలో పాక్షికమైన వెలుతురు రాత్రి వేళలో గదిలో పూర్తిగా చీకటిగా ఉండేలా చూడాలి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే మాతలు వెలువడట తక్కువ అవుతుంది ముప్పై డిగ్రీ సెల్సియస్ కన్నా ఉష్ణోగ్రత ఎక్కువైనా మాతలు వెలవడం చాలా వరకు తక్కువగా ఉంటుంది అంతేకాకుండా పురుష మాత్రకు నపుంసత్వం తక్కువ అవుతుంది పుంసత్వం తక్కువ అవుతుంది కాబట్టి నపుంసత్వం ఎక్కువ అవుతుంది మాత్ర బలహీనమవుతాయి జత కట్టడానికి ఇష్టపడవు గుడ్లు సరిగా ఉంచవు ఒకవేళ గుడ్లు ఉంచినానా అవి సరిగా పొదగవు ఒకవేళ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువైనా మాత్ర వెలువడట అవుతుంది అంతేకాకుండా ఏకకాలంలో వెలువడక క్రమరహితంగా వెలువడతాయి గుడ్ల పరదీకరణ శాతం తక్కువ అవుతుంది ఫలదీకరణ చెందని గుడ్ల సంఖ్య అధికంగా ఉంటుంది ఇదే విధమైన చర్యలు తేమ శాతం తక్కువైనా ఎక్కువైనా అగుపిస్తాయి విత్తనగూళ్ళను సాధారణంగా తట్టల్లోనూ వేరు చేసిన ప్యూపాలను దీర్ఘ కర్ర తట్టలో రంపపు పొట్టు లేదా వరిపట్టు నింపి ప్యూపాలను ఒక వరుసలో ఒకదాని పక్కన ఒకటి ఉంచి వాటిపై రంధ్రములు చేసిన వార్తాపత్రికలను కప్పి ఉంచాలి ఈ విధంగా చేసిన ప్యూపాల నుండి వెలువడే మాతులు రంధ్రముల గుండా పేపర్ పైకి చేరి మాతను సులభంగా వేరు చేయవచ్చు వేరువేరు జాతులకు చెందిన గూళ్లను వేరువేరు గదులలో నిల్వ ఉంచాలి అందువల్ల రకాల విత్తనాల ఉత్పత్తి ప్రక్రియ అనడం సులభమవుతుంది నిల్వ ఉంచిన గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఉన్నట్టయితే గదిలోని విషవాయువులను ఎక్కువ తేమను అధిక ఉష్ణోగ్రతను బయటకు పంపడానికి వీలవుతుంది సెక్స్ సెపరేషన్ సెక్స్ సెపరేషన్ అనగా లైంగికంగా పట్టు పురుగులను లేదా మాట్లను లేదా ప్యూపాలను వేరు చేయుట రకాల గుడ్డు గుడ్ల ఉత్పత్తి కోసం రెండు లేదా అంతకన్నా ఎక్కువ జాతుల మాట్లు కావాలి అందువల్ల రైతుకు కావలసిన రకానికి చెందిన పట్టు పురుగు గుడ్లను ఉత్పత్తి చేయడం కోసం మాట్లు వెలువడ ముందుగానే మాట్లను లైంగికంగా వేరు చేయాలి లేదా అవి అన్నీ కూడా ఒకే జాతికి చెందిన గుడ్లను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది ముందుగా అవే జాతికి చెందిన స్త్రీ పురుష మాతను జత కట్టడం గుళ్ళ నుండి మాటలు వెలువడం వెంటనే జత కట్టడానికి సిద్ధంగా అవుతాయి సంకరాల కోసం స్త్రీ పురుష మార్తను వేరు చేయటం కష్టమవుతుంది అంతేకాకుండా మార్పు వెలువడిన తర్వాత అన్నింటినీ వేరు చేయటకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు ఒకవేళ కూలీలు స్త్రీ పురుష మాతను సరిగా గుర్తించడం కూడా అదే సమయంలో చేయడం కష్టమవుతుంది కనుక ప్యూపా దశలోనే స్త్రీ పురుష ప్యూపాలను వేరు చేయడం ముందుగా లేదా ఇంకొక పద్ధతిలో డింబక దశలోనే స్త్రీ పురుష డింబకాలను వేరు చేయవచ్చు అది ఐదవ దశలో ఐదు లేదా ఆరవ రోజు మనం సులువుగా గుర్తించవచ్చు పురుష డింబకంలో ఎనిమిది తొమ్మిది కండతాల మధ్య ఒక పాలచుక్క లాంటి గ్రంథి మనకు అగుపిస్తుంది దాన్ని హెరాల్డ్ గ్లాండ్ అని వ్యవహరిస్తారు ఈ గ్రంథి ఉన్న లేదా ఈ మచ్చ ఉన్న పురుగులను పురుష డింబకాలుగా గుర్తించవచ్చు అదేవిధంగా స్త్రీ డింబకం వాల భాగాన ఉదరంన ఎనిమిదవ ఖండితంలో ఒక జత పాల లాంటి చుక్కలు తొమ్మిదవ ఖండితంలో ఒక పాలలాంటి ఒక జత చుక్కలు అగుపిస్తాయి ముందు ఉన్న వాటిని ఇషివాటా ముందు గ్రంథులు అని వెనక ఖండితంలో లేదా తొమ్మిదవ ఖండితంలో ఉన్న గ్రంథులను ఇషివాటా హైండ్ గ్లాండ్స్ అని వ్యవహరించడం జరుగుతుంది ఈ గుర్తులున్న పురుగులను స్త్రీ పురుష డింబకాలుగా వ్యవహరించవచ్చు అదేవిధంగా ప్యూపానందు కూడా మనము స్త్రీ పురుష ప్యూపాలను సులభంగా గుర్తించవచ్చు స్త్రీ ప్యూపాలు పురుష ప్యూపాల కన్నా పరిమాణంలో పెద్దవిగాను అంతేకాకుండా ఉదర ఖండితంలో ఎనిమిదవ ఖండితం ఉదరం వైపు ఎక్సాకారపు గుర్తు ఉంటుంది పురుష ప్యూప స్త్రీ ప్యూప కన్నా పరిమాణంలో చిన్నదిగా ఉండి ఈ ఎక్సాకారపు గుర్తు ఉండదు ఈ లక్షణాలను బట్టి స్త్రీ పురుష ప్యూపాలను సులభంగా గుర్తించవచ్చు ఒక నైపుణ్యత కలిగిన కూలి ఎనిమిది గంటల సమయంలో పదివేల నుండి పన్నెండు వేల గూళ్ళు కత్తిరించి ప్యూపాలను స్త్రీ పురుష ప్యూపాలుగా వేరు చేసి గుర్తించగలడు వేరు చేయగలడు ఈ విధానాన్ని కూడా గూళ్ళు కత్తిరించుకోకుండా వేరు చేయవచ్చు సాధారణంగా పురుష ప్యూప ఉన్న గూడు స్త్రీ ప్యూప గూడు బరువు కన్నా తక్కువగా ఉంటుంది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ద్వారా ఈ విధంగా వాటిని వేరు చేయవచ్చు మాత్ అయినట్టయితే పురుషమాత్ మాత్ కన్నా చిన్నగా ఉండి చురుకగా ఉంటుంది స్త్రీ మాత్ స్తబ్దుగా ఉండి చురుకగా ఉండదు అంతేకాకుండా పురుషమాత్ భాగాన ఒక జత కొకెము లాంటి నిర్మాణాలు ఉంటాయి వీటిని హార్పెస్ అని అంటారు వీటినే సంపర్క కంటకాలని కూడా అంటారు అయితే స్త్రీ స్త్రీమాత్ భాగం గుండ్రటి తమ్మెతో ఉంటుంది ఈ విధంగా స్త్రీ పురుష మాత్లను మనము సులభంగా గుర్తించవచ్చు సింక్రోనైజేషన్ రకాల గుడ్ల ఉత్పత్తికి గాను వేరువేరు జాతుల మాత్ను ఏకకాలంలో లేదా ఒకే రోజు వెలవల వెలువడేలా చేసే ప్రక్రియను సింక్రోనైజేషన్ అని పిలుస్తారు ఒకే దినం వెలువడినట్లు అయినా వేరువేరు మాట్ల నుండి కావలసిన సంకర రకానికి చెందిన పట్టుపురుగు గుడ్లను మనం పొందవచ్చు ఇందుకుగాను జనకతరాల పురుగులను పెంపకం కోసం ముందుగానే ప్లాన్ చేయాలి వివిధ రకాల పట్టు పురుగుల జీవిత చక్రం వ్యవధి కాలమును బట్టి వ్యత్యాసం ఉంటుంది అందువల్ల కావలసిన రకం కొరకు గుడ్లను ఉత్పత్తి చేయటలో మార్పులు వెలువడే దినాన్ని సరిచూసుకుని లెక్కించి పట్టు పురుగుల పెంపకం చేయాలి సింక్రనైజేషన్ గాను ఒక జాతికి చెందిన పురుగులు జీవిత చక్రం రెండు రోజులు ఆలస్యం అవుతున్నందున ఈ విషయం గుర్తుంచుకొని ఆ రకానికి చెందిన పురుగులను రెండు రోజులు ముందుగానే పట్టు పురుగుల పెంపకం చేయాలి ఈ పద్ధతి కొద్ది వరకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ రకం గుడ్లు ఉత్పత్తి చేయాలో వాటి విత్తన గూళ్ళలో ఉన్న ప్యూపాలను మాతులుగా వెలువడేకు ముందుగానే సరిదిద్దవచ్చు అందువల్ల మాట్లు వెలువడటంను ఆలస్యం చేయవచ్చు అదేవిధంగా వెలువడిన మార్ట్లకు కూడా రెఫ్రిజరేషన్ చేయవచ్చు ఈ ప్రక్రియలో ఒకవేళ ప్యూపా దశలో రెఫ్రిజరేషన్ చేయవలసి వచ్చిన వాటిని మార్పులు వెలువడడానికి రెండు లేదా మూడు రోజుల ముందు రెఫ్రిజరేషన్ చేయాలి వాటి మార్లు వెలువడడానికి రెండు లేదా మూడు రోజుల ముందే రెఫ్రిజరేషన్ చేయటం తగిన సమయంలో రెఫ్రిజరేషన్ చేయటకు వాటి దశలు స్త్రీ పురుష లైంగికత్వంను అంశంను ఆధారపడి ఉంటుంది పురుష ప్యూప లేదా మాత్లను ఏడు రోజులు రెఫ్రిజిరేషన్ చేయవచ్చు స్త్రీ ప్యూపాలను లేదా మాత్లను రెండు లేదా మూడు రోజులు మాత్రమే రెఫ్రిజిరేషన్ చేయాలి రెఫ్రిజిరేషన్ చేయనప్పుడు ఉష్ణోగ్రత ఐదు డిగ్రీ సెల్సియస్ తేమ అరవై ఐదు శాతం ఉండాలి పట్టుగూళ్లకు లేదా మాత్లకు అయినట్టయితే డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం ఉండాలి ఏది ఏమైనప్పటికీ ఉష్ణోగ్రత లేదా తేమ అంశాల్లో సరియైన జాగ్రత్త తీసుకోవలను అంతేకాకుండా రెఫ్రిజరేషన్ అన్నది ఏదో ఒక దశలో మాత్రమే చేయాలి అనగా ప్యూపా దశలో లేదా మా దశలో మాత్రమే చేయాలి ఏ పరిస్థితుల్లోనూ రెండు దశలలో రెఫ్రిజరేషన్ అనేది చేయరాదు మాత్ ఎమర్జెన్సీ లేదా మాత్ వెలువడట పట్టుపురుగులు గూళ్ళు అల్లిన తర్వాత గూళ్ళలో గల ప్యూపాలు రూపవిక్రయం చెందుతాయి తర్వాత ప్యూపా దశ పూర్తి అయిన వెంటనే మరలా రూప విక్రయం చెంది మాత్గా మారి గూడు నుండి మాత్ రూపంలో వెలువడుతుంది ఈ ప్రక్రియనే మాత్ ఎమర్జెన్సీ లేదా మాత్ వెలువడట అని వ్యవహరిస్తారు సాధారణంగా మాత్లు వెలువడడం గూళ్ళ నిర్మాణం తర్వాత తొమ్మిది నుండి పద్నాలుగు రోజులు తర్వాత జరుగుతుంది మాత్లు వెలువడే దినాన్ని ప్యూపా వయస్సును చూసుకొని లేదా గూళ్ళ లక్షణాలను బట్టి అంచనా వేయవచ్చు మాట్లు వెలువడడానికి ముందు రోజు ప్యూపాల చర్మం మెత్తగా ఉండి ప్యూపా చర్మం వదులుగా మారి వాటి కళ్ళు బాగా కనిపించి రెక్కలు కాళ్ళు కనిపిస్తాయి మాట్లు వెలవడానికి ముందు దినం గూళ్ళ నుండి లేదా నిల్వ ఉంచిన గది నుండి ఒక విధమైన శబ్దము వస్తుంది ఇందుకు కారణం ప్యూపాల నుండి మాట్లు వెలువడమే మాతలు ప్యూపా చర్మాన్ని ఛేదించి బయటికి రావడమే ఈ దశలోనే నిల్వ ఉంచిన గదిలో ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు కల్పించాలి మాతలు వెలువడే ముందు రోజు నిల్వ ఉంచిన గదిలో కిటికీ తలుపులు వెంటిలేటర్లు తలుపులను పూర్తిగా మూసి చీకటి చేయాలి ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీ సెల్సియస్ తేమ డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఉండేలా చూడాలి మాతృ వెలువడే రోజు ఉదయం నాలుగు నుండి ఆరు గంటలకు మధ్యలో మంచి ప్రకాశవంతమైన కాంతినిచ్చే విద్యుత్ లైట్లను వెలిగించినట్లయితే ఆ కాంతి చర్యకు మాత్రలు వెలువడతాయి వెలువడిన మాటలు అన్నింటినీ ఏరి స్త్రీ పురుష మాతను వేరువేరు తట్టలోనికి మార్చవలను మాతలు వెలువడే ప్రక్రియ ఆ దినం ఎనిమిది గంటల వరకు కొనసాగి తర్వాత ఆగిపోతుంది ఎనిమిదిన్నర తర్వాత మాతలు వెలువడు కనుక ఆ గదిని మరలా చీకటి అయ్యేలా చేయాలి ఈ విధంగా మాతలు వెలువడం మూడు నుండి నాలుగు రోజుల వరకు కొనసాగుతుంది వెలువడిన మాతను జతకట్టించే గదిలోకి తీసుకుని వెళ్ళి ఒకవేళ స్త్రీ పురుష మాతను సరిగా కనుగొనని వేరు చేయని పక్షంలో అవి జతకూడి ఉంటాయి అలా జతకూడిన మాతను వేరు చేసి తీసి ఉంచాలి మాతృ వెలువడానికి మునుపు గూళ్ళలో క్షారాయుతమైన ద్రవాన్ని ఉత్పత్తి చేసి గూడుపై ఒక పక్క పడేలా చేస్తుంది గూడు తడుస్తుంది లేదా తేమవుతుంది అప్పుడు మాత్ తన కాళ్ళు తలతో ఆ భాగాన్ని నెట్టి వేస్తుంది ఫలితంగా గూడు రంధ్రం పడుతుంది దీని నుండి వచ్చిన ఐదు నిమిషాల్లో రెక్కలు విడబరిచి తట్టలో కదులుచు మూత్ర విసర్జన చేస్తుంది మాతను జతకట్టించడం విడదీయడం వెలువడే స్త్రీ పురుష మాతను సంకర గుడ్ల ఉత్పత్తి కోసం వేరు వేరు కర్రతట్టల్లో ఉంచాలి తరువాత రెక్కలు సరిగా ఏర్పడని లేదా స్పర్శ శృంగాలు సరిగా లేని వాటిని ఒకే పరిమాణంలో లేని వాటిని వాటిని ఏవేని వ్యాధులు కలిగి ఉన్నా మాట్లను ఏరి తీసివేయాలి మాట్లను జతకట్టించుట ఆరోగ్యవంతమైన మూడు వందల నుండి నాలుగు వందల మాత్రను ఒక కర్ర తట్ట లేదా ప్లాస్టిక్ తట్టలో తీసుకునవలను వాటికి రెట్టింపుగా పురుష స్త్రీ మాత్రలపై నెమ్మదిగా విడుదల చేయాలి స్త్రీ పురుష మాతలు పది నిమిషంలో జతకట్టాయి ఆ జతకట్టిన మాట్లను ఆ తట్ట నుండి వేరు చేసి వేరే తట్టలోనికి మార్చాలి జతకట్టిన మాతను చుట్టూ సెల్యూలు ఉంచాలి ఈ విధంగా అన్ని మాతలను సెల్యూలు ఉంచిన తర్వాత మాతలు ఉన్న తట్టలన్నింటినీ ఒకదానిపై ఒకటి పేర్చి స్టాండ్లో ఉంచి గదిని చీకటి చేసి ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ తేమ డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతం ఉండేలా చూడాలి జతకట్టించే ప్రక్రియ అయిన తర్వాత మాట్లను మూడు నుండి నాలుగు గంటల సేపు అంతరాయం కలిగించకుండా ఉంచాలి సమయంలో పురుషమాత్ తన పురుష సిద్ధ బీజ కణాలను స్త్రీమాత్ యొక్క ప్రత్యుత్పత్తి అవయంలోనికి రెండుసార్లు విడుదల చేస్తుంది మొదటిసారి జతకట్టించిన ముప్పై నిమిషాలకు రెండవసారి తొంభై నిమిషాల తర్వాత విడుదల చేస్తుంది అందువల్ల ఎక్కువ గుడ్లు ఫలదీకరణం చెందుతాయి జతకట్టిన మాట్లను ఆ రోజు పన్నెండు నుండి ఒంటి గంట తర్వాత విడదీయడా డీపెయిరింగ్ అని అంటారు విడదీయుట మూడు నుండి నాలుగు గంటల తర్వాత కట్టించిన మాటను వేరు చేయాలి ఈ చర్యకు నైపుణ్యంగా చేయాలి బొమ్మలో చూపిన విధంగా ఈ పద్ధతిని విడదీయుట లేదా డీపెయిరింగ్ అని అంటారు ఇందుకు గాను స్త్రీ స్త్రీమాను బటనవేలు మధ్యవేలుతో ఉదరం పట్టుకొని పురుషమాత్ను చూపుడు వేలుతో నెమ్మదిగా కదుపుచు ముందుకు తోయాలి జాగ్రత్తగా చేనీయడల స్త్రీమాత్ ప్రత్యుత్పత్తి అవయవాలు దెబ్బతింటాయి ఇందుకు కారణం సంపర్క కంటకాలు గుడ్లు సరిగా ఉంచవు పురుషమాతను రెండవసారి జతకట్టించుట దీన్నే సెకండ్ పేరింగ్ అని వ్యవహరిస్తారు ఒక పురుషమాత్తో మూడు లేదా నాలుగు అంతకన్నా ఎక్కువసార్లు వేరు వేరు స్త్రీమాతలతో జత కట్టించవచ్చు గాను వేరు చేసిన పురుషమాతను క్రేట్లో ఉంచి రెఫ్రిజిరేటర్ నందు ఐదు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత డెబ్బై ఐదు శాతం తేమలో ఉండేలా నిల్వ చేస్తారు రోజు ఆ పురుగులను బయటికి తీసుకురావడానికి ముందు ఇరవై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కొంతసేపు ఉంచి మరి తరల కట్టించడానికి ఆ పురుషమాతను విడుదల చేయాలి థ్యాంక్ యూ ఫార్ యువర్ కైండ్ కోఆపరేషన్ టు లిజన్ మై లెసన్ అండ్ మీకు ఇందులో ప్రశ్నాంశాలు ఏవేవి ఉంటాయంటే सारे